అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. వర్మ గారు, మీరు గొప్పవారా కాదా? అంటే ఇప్పుడు గొప్ప అనేది నా ఉద్దేశంలో వేరే వాళ్ళ దృష్టిలో ఉంటుంది అయ్యా. అంటే ఇప్పుడు గొప్ప ఏంటి అనే దానికి చాలామంది మనుషులకి మీనింగ్ తెలియదు. వేరే వాళ్ళందరూ గొప్ప అనుకుంటే వాళ్ళు గొప్ప అనుకుంటారు. అంటే ఉదాహరణకి రసూల్ పెక్యూటి అనే సౌండ్ ఎఫెక్ట్స్ తనకి ఆస్కర్ అవార్డు వచ్చింది, స్లమ్ డాగ్ మిలినర్. తన మీద పుస్తకాలు రాశారు భారతదేశం. రెహమాను రసూల్ పెక్యూటికి ఆస్కర్ అవార్డు వచ్చింది, చాలామంది హ్యాపీ ఫీల్ అయ్యారు. న్యూస్ పేపర్లు ఇంటర్వ్యూస్ వచ్చినాయి అందరూ. నేను ఈ మధ్యన ఒక 6 మంత్స్ బ్యాక్ ఒక అతను కలిశాను, ఎవరు సమ్ గై, కొంచెం ఇండస్ట్రీ కొంచెం రిలేటెడ్ అతను. హైవే సినిమా చూశాను, ఎలా ఉంది అని. సినిమా బాగుంది, రసూల్ పెక్యూటి డిడ్ ఎక్స్ట్రాడినరీ వర్క్ అన్నాడు. నేను ఎన్ని సినిమాలు చూస్తావు వారాన్ని కన్నా? ఓ 2 సినిమాలు చూస్తాను. సో 2 సినిమాలు వారం అంటే నెలకు 8. 6 నెలల్లో నియర్లీ 50 సినిమాలు చూసి ఉంటాం. 50 సినిమాల్లో సౌండ్ ఎఫెక్ట్స్ బాగాలేని సినిమా ఏదన్నా నీకు గుర్తుందా అని? లేదు. రసూల్ పెక్యూటికి 2009లో ఆస్కర్ వచ్చింది సౌండ్ ఎఫెక్ట్స్ బెస్ట్ అని. అంతకుముందు సౌండ్ ఎఫెక్ట్ అవార్డు ఆస్కర్లో ఉందా లేదా నేను ఎప్పుడు అసలు నోటీస్ కూడా చేసి ఉండవు. ఓకే, స్లమ్ డాగ్ మిలినేర్కి ఒకవేళ ఆస్కర్ సౌండ్కి రాకపోయి ఉంటే నువ్వు చూసి ఏంటి సౌండ్ ఎఫెక్ట్లు ఇవ్వలేదు అని అనుకునేవాడువా? అసలు నోటీస్ చేసేవాడువా సౌండ్ ఎఫెక్ట్స్ ఏంటి దాంట్లో ఉన్నాయని? కేవలం ఎవరో ఒక అవార్డు ఇచ్చారు కాబట్టి నువ్వు గొప్ప అని ఫీల్ అవుతున్నావు, కానీ నీకు తెలియదు ఆ గొప్పతనం ఏంటో. దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ఎవ్రీబడి. ఎవరు ఎందుకు గొప్ప అనేది 95%కి తెలియదు, వేరే వాళ్ళు ఇచ్చే ఆపాదించడం నుంచి వస్తుంది. ఇప్పుడు సేమ్ దాంట్లో ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ రోడ్డు మీద ఎవరు తెలియకుండా ఫస్ట్ టైం తను గీసి ఉంటే 10 రూపాయలకి అడగకుండా, చిన్నపిల్లలు గీసిన బొమ్మలా ఉంటుంది. ఎంఎఫ్ హుస్సేన్ అనే బ్రాండ్ అటాచ్ చేయడప్పటికి 30 లక్షల 40 లక్షల కోటి రూపాయలు కొంటారు. దిస్ మోర్ ఆర్ లెస్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి. ఇది ఆర్ట్స్కి సంబంధించింది. పర్ఫెక్ట్. అంటే మీకు వర్క్ అనేది తెలియదు, సౌండ్ ఎఫెక్ట్స్ అనేది అసలు ఏంటనేది తెలియదు చాలామంది. మిక్సింగ్ ఇంజనీరు సౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైలాగు సౌండ్ ఎఫెక్ట్స్ మిక్స్ చేసి ఒక దాంట్లో దానికి మీకు ఫైనల్ ఎఫెక్ట్ వస్తుంది. యాక్చువల్ అవార్డు మిక్సింగ్ ఇంజనీర్కి ఇవ్వాలి, అది తెలియదు ఎవరికి. మిక్సింగ్ ఇంజనీర్ అనేది ప్రైమరీగా అప్పుడు అవార్డులు పెట్టినప్పుడు అది లేదు కాబట్టి అది లేదు. బేసికలీ వాట్ యూ సేయింగ్ ఇస్ ఆర్ట్ ఫామ్స్ లో కొలమానాలు ఉండవు కాబట్టి. వేరే వాళ్ళు చెప్తే అది క్రిటిక్స్ చెప్పారా, అవార్డు ఇచ్చారా, లేకపోతే పలానా గవర్నమెంట్ నంది అవార్డు ఇచ్చిందా, లేకపోతే ఇలాంటి ఆర్ట్ మన. అందుకని అవార్డ్స్ అనేది వాటన్నిటికీ అంత ఇచ్చేది ఏంటంటే ఎవరో ఒక కొలమానం, నాకు అవార్డు వచ్చింది, నాకు ఇంతమంది నాకు ఒక సాల్వో కప్పారు, లేకపోతే ఆయనకు సాల్వో కప్పారు కాబట్టి ఆ బేసిస్ మీద మీకు గొప్ప అనేది. ఇప్పుడు ఉదాహరణకి నేను శివ తీసినప్పుడు మా ఇంట్లో మా అత్తయ్యలు వాళ్ళందరూ కూడా నేను గొప్ప డైరెక్టర్ అని వాళ్ళు ఫీల్ అవ్వాల. చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, జేడి చక్రవర్తి ఇంటికి వస్తాడు. ఎందుకు? జేడి చక్రవర్తి స్క్రీన్ మీద కనిపించాడు. ఆ స్క్రీన్ మీద కనిపించిన మనిషి రామ్ గోపాల్ వర్మ మా గ్రామ ఇంటికి వచ్చి తనతో మాట్లాడతాడు అనే దాంట్లోంచి నేను గొప్పవాడిని అనేది వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే దట్ ఈస్ ద పర్సెప్షన్. ఎందుకంటే వేరే పర్సెప్షన్ కావాలి మీకు ఎప్పుడైనా, మీకంటూ ఒక పర్సెప్షన్ ఉండదు. దట్ ఈస్ ద బేసిక్ పాయింట్ ఆఫ్ ఇది. మెజారిటీ ఇదే నడుస్తున్నట్టు. యా, దిస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. కరెక్ట్. సో కాబట్టి సొసైటీ గొప్పవాళ్ళు అని ముద్రలు వేసేప్పుడు, అందుకని మనకి వాళ్ళకి తెలియదు కాబట్టి ఏది గొప్ప ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏది మనకి గొప్ప అవసరం లేదు, ఒక ఫిజికల్ ఆస్పెక్ట్ ఉంది, ఆడికి చాలా డబ్బు ఉంది. డబ్బు అనేది మన కొలమానం ఉంది, ఒక ఎబిలిటీ ఉంది. ఆడు భలే పరిగెడగలుగుతాడు, ఫ్యాంటాస్టిక్ అథ్లీట్ అంటే మీరు చూస్తారు. అదొక ఫిజికల్ క్వాంటమ్ ఉంది కాబట్టి అక్కడ మీకు కన్ఫ్యూజన్ ఉండదు మీకు. అంటే ఇంకేం రిలేటివ్గా కంపారిటివ్లో ఆస్పెక్ట్లో వచ్చేస్తుంది. అది లేనప్పుడు ఇంకొక పరిస్థితి. ఇప్పుడు బంగారం వాల్యూ, రత్నం, వజ్రం ఇంత ఖరీదు అని చెప్తే అప్పుడు మీకు దాని వాల్యూ ఉంటుంది. ఆ వజ్రం ఎవరు కొనకపోతే మీకు రోడ్డు మీద దొరికింది అనుకోండి, దానికి వాల్యూ ఉండదు. సో అది మనుషుల పేరు అవ్వచ్చు, ఒక వస్తువు అవ్వచ్చు, ఒక ఆర్ట్ అవ్వచ్చు, అన్నిటికీ కూడా దట్ ఈస్ ద పాయింట్.